అకాల వర్షానికి తడిచిన మొక్కజొన్న ధాన్యం పంటలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో లింగపాలెం మండలంలోని ధర్మాజిగూడెం మార్కెట్ యార్డ్ గోడౌన్స్ వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. మొక్కజొన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ ధర్నా చేపట్టారు. గోనె సంచులు ఇవ్వండి, పంటలు కొనుగోలు చేయండి అంటూ నినాదాలు చేశారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరుగుతుందన్నారు. అధికారులు తక్షణమే స్పందించి రైతులు పండించిన వరి మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కట్ట రత్నకుమార్, ఎర్ర విష్ణువర్ధన్ రావు, పాకనాటి అచ్చయ్య, పాకనాటి సాయిబాబు, డి రామచంద్రరావు, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. మొక్కజొన్నలు వెంటనే ఇవ్వాలి రైతులకు. గోనె సంచులు కొనుగోలు చేయాలి రైతుల నుండి ధాన్యాన్ని వెంటనే. మొక్కజొన్నలు వెంటనే ధర్మాజీగూడెంలో రైతుల నుండి మొక్కజొన్నలు వెంటనే, లింగపాలెం మండలంలో రైతుల నుండి మొక్కజొన్నలు వెంటనే, ధాన్యాన్ని వెంటనే మొక్కజొన్నలు వెంటనే ఇవ్వాలి. గోనె సంచులు జిల్లా అధికారులు వెంటనే కొనుగోలు చేయాలి మొక్కజొన్నలు వెంటనే. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ జిల్లా కార్యదర్శి ఈరోజు లింగపాలెం మండలం ధర్మాజీగూడెం మార్కెట్ యార్డ్ గోడౌన్స్ దగ్గర కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని మొక్కజొన్నని మేము రైతు సంఘం పరిశీలించడం జరిగింది. అకాల వర్షాలకి మొక్కజొన్నలు కానీ ధాన్యం కానీ తడిచిపోయిన పరిస్థితి, రైతులు దిక్కుదోచ స్థితిలో అల్లాడిపోతా ఉన్నారు. ఈ ప్రాంతంలో నెల రోజుల కిందటే వరి కోతలు పూర్తి చేసుకుని, అలాగే మొక్కజొన్నల కోతలు పూర్తి చేసుకుని అమ్మకానికి సిద్ధంగా పెడితే గోనె సంచులు ఇవ్వకుండా, కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. పెట్టుబడి ఖర్చులు చూస్తే విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో అయినకాడికి దళారులకు అమ్ముకుని నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. క్వింటాల్ మొక్కజొన్న ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 1,850 రూపాయలు అయితే ఇవాళ 1,200-1,300 రూపాయలకు అమ్ముకుని నష్టపోతూ ఉన్నారు. ధాన్యం అయితే ఏ గ్రేడ్కి 1,416 రూపాయలు 75 కేజీలు బస్తాకు అయితే ఇవాళ 1,200కి ఇస్తారా, 1,250కి ఇస్తారని చెప్పి అడుగుతూ ఉన్నారు. అనేక నాణ్యతా ప్రమాణాల పేరుతో ధాన్యం అయితే ముక్క అయిపోతుంది, పిండి అయిపోతుంది, నోక్శాతం ఎక్కువ వస్తుందని చెప్పేసి రకరకాల కారణాలు చెప్పి ఇవాళ ధర తగ్గించేస్తా ఉన్నారు. మొక్కజొన్నలో ధర తగ్గించేస్తున్న పరిస్థితి కనపడతా ఉన్నది. దీంతో ధాన్యం రైతులు, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్లే ఇవాళ పురుగు మందుల డబ్బాలు పట్టుకుని మాకు మా పంటలు కొనుగోలు చేయకపోతే మాకు ఆత్మహత్యల గత్యంతరం అని చెప్పేసి ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి రైతాంగానికి ఆ రకమైన దుస్థితి ఏర్పడింది. ఇంతకంటే దారుణం ఏముందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒకవైపేమో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజనే కొనుగోలు చేసే బాధ్యత మాదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. ఇక్కడ అధికారులు చూస్తేనేమో మిల్లల దగ్గరికి వెళ్ళండి, వ్యాపారుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అన్యాయం ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కల్లాల్లో ఉన్న మొక్కజొన్నని, కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి వెంటనే కొనుగోలు చేయాలి. రైతులకు గోనె సంచులు ఇవ్వాలి. కిరాయిలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రభుత్వమే భరించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల దగ్గర నుంచి పంట కొనుగోలు చేయకపోతే ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.